హాయ్ అండి, అందరికి నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, శ్రీవారి ట్రస్ట్కి సంబంధించి, ఎవరైతే శ్రీవారికి డొనేషన్ చేస్తారో, 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో, ఒక్కొక్కరు చొప్పున 10,000 రూపాయలు ఎవరైతే డొనేషన్ చేస్తారో వారికి అక్టోబర్ సంబంధించి, నవంబర్ సంబంధించి కూడా అయితే రిలీజ్ చేశారు. సో టీడీ వాళ్ళు ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేసి, శ్రీవాన్ ట్రస్ట్కి డొనేషన్ చేసి టికెట్స్ ఏదైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో, విఐపీ బ్రేక్ దర్శనం కావాలనుకుంటున్నారో, సో వాళ్ళందరికీ అయితే ఇది ఒక అవకాశం. సో టీడీ వాళ్ళు ఇప్పుడే అనౌన్స్ చేశారు, విఐపీ శ్రీవాణి డోనర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బుక్ చేసుకునే వెసులుబాటు అయితే, సో లాగిన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు డైరెక్ట్గా లాగిన్లో అయించన్నా మీరు బుక్ చేసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా తిరుమలకి చేరుకొని అక్కడి నుంచి అయినా కూడా మీరు టికెట్ అనేది బుక్ చేసుకునేందుకు అయితే వెసులుబాటు అయితే కల్పించారు. సో ఇది శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి అప్డేట్ వచ్చిందండి, టీడీ సంబంధించి. అలాగే ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకుంటారు వాళ్ళకి అకామిడేషన్స్కి సంబంధించి కూడా, డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అకామిడేషన్స్ సంబంధించి అక్టోబర్ ప్లస్ నవంబర్ సంబంధించి రూమ్స్కి సంబంధించి అకామిడేషన్కి అవైలబిలిటీ తీసుకొచ్చారనేసి కూడా టీడీ వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇదండి టీడీకి సంబంధించి అప్డేట్. సో ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా నేను మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటాను టీడీకి సంబంధించినవి. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్ కూడా పోస్ట్ చేస్తుంటాను. సో మీరు అప్పుడప్పుడు కమ్యూనిటీ పోస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే కొన్ని వీడియోస్లో చెప్పలేనటువంటి కొన్ని ఎమర్జెన్సీగా ఏదైనా న్యూస్ వస్తే సో నేను ఖచ్చితంగా మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్ అయితే పోస్ట్ చేస్తుంటాను. సో మిస్ కాకుండా మీరు అక్కడి నుంచి అయితే ఫాలో అవ్వండి, కమ్యూనిటీ పోస్ట్ కూడా డైలీ చెక్ చేసుకుందాం, ట్రై చేయండి. ఓకే అండి, ఇది వీడియో అయితే శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి అప్డేట్. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే టీడీ సంబంధించి చిన్నపాటి అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మర్చిపోకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ.